Hello, you people. Welcome back to our channel, Vaija Pilla Vlog. So, iroju bana video chisi what's in my bag. So, na bag lo evunna ani nenu meeto share cheskuntanu. So, meeru evaraina mana channel ni kottaga chuste please subscribe cheskondi, like cheyandi, share cheyandi, comment cheyandi. So, deentho maaku chala support dorukutadi friends. So, ना बैग लाइन चूपे मुझे ना बैग चला मेसी ऐसी ने अंत इन वीडियो को सें सैटेला चूपस्ता नैक्स्ट वीडियो एवरना फस्ट टाइम चूसे प्लीज मल्ली शेर चेक लाइक कमेंट सब्सक्रिप्शन सो इंक मैं लेट चेको वीडियो वेल्लिपोदा सो इंका मैं लेट चेको वीडियो स्टार्ट सो फस्ट ना बैग चूदा फस्ट बैग स्लिंग बैग अन्ट नैग इक नियर षापन उठाई कॉपिंग मैं मन बैठक की वेलान बैग बहुत नैन रिलायंस ट्रेंड्स अंड स्ट्रिप्स चला अडजस्टेबल चला ईजी टू क्यारी चेयर बैग अंड क्लॉथ एम्ब्रॉयडरी क्लॉथ फ्रेंड्स सो ने ఎంతా 600 ఇప్పుడు నేను ఏజియో యాప్ లో చూసాను 350 మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు పర్చేస్ చేయొచ్చు సో ఇప్పుడు నా ఫస్ట్ స్లింగ్ బ్యాగ్ లో ఏముందో చూద్దాం ఫస్ట్ వచ్చి పాకెట్ పర్ఫ్యూమ్ ఇది VLCC కంపెనీ ది ఫ్రెండ్స్ దీని ఫ్రాగ్రెన్స్ సూపర్ ఉంటది చాలా డీసెంట్ గా ఉంటది కొన్ని పర్ఫ్యూమ్స్ రాసుకుంటే హెడేక్ లా వస్తాయి కదా ఇది అలా ఏమీ ఉండదు చాలా ఎప్పటికైనా మనకి బాగా నచ్చే పర్ఫ్యూమ్ అన్నమాట పాకెట్ పర్ఫ్యూమ్ ఇది చాలా బాగుంటది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు 65 రూపాయస్ దీని ఫ్రాగ్రెన్స్ అనేది ఎప్పుడే అలానే ఉంటది అన్నమాట సో ఫస్ట్ ఇది నెక్స్ట్ వచ్చి శానిటైజర్ శానిటైజర్ అనేది ఇప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీన్ని క్యారీ చేయాలి కదా శానిటైజర్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి గాగల్స్ సో నాకు చాలా ఇష్టం ఇవి చూపిస్తాను తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఈ లుక్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా షేర్ చేసుకోండి గాగల్స్ అన్నమాట ఇది నార్మల్ కంపెనీది ఏం బ్రాండెడ్ అయితే కాదు మళ్ళీ ఇంకో పాకెట్ పర్ఫ్యూమ్ ఇది వచ్చి పార్క్ ఎవెన్యూ గుడ్ మార్నింగ్ ది ఇది ఇక్కడ బాగుంటది దాని చాలా ఇది కొంచెం కొంతమంది బాగా గట్టిగా ఉంటది కదా వాళ్ళకి ఇలాంటివి నచ్చుతాయి సో ఇది మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతదన్నమాట సో ఇది ఇక్కడ పాకెట్ పర్ఫ్యూమ్ సో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ క్యారీ చేసేది పాకెట్ పర్ఫ్యూమ్ కంపల్సరీ క్లచర్ అన్నమాట గర్ల్స్ కి క్లచర్ అనేది కంపల్సరీగా ఉంటాయి బ్యాగ్ లోది హెయిర్ బ్యాండ్ వాచ్ వాచ్ అనేది నాకు చాలా చాలా ఇష్టం వాచ్ అనేది మనం ఎప్పుడు అంటే నేనైతే రెగ్యులర్ గా వేసుకొని ఫ్రెండ్స్ కాకపోతే అలా బ్యాలో పెట్టేస్తని ఎప్పుడైనా అవసరం అయినప్పుడు వేసుకుంటాను సో ఇది ఒక వాచ్ ఇది వచ్చేసి ఇది టైటన్ వాచ్ ఇది ఒక హెయిర్ బ్యాండ్ మాస్క్ మాస్క్ అనేది చాలా చాలా నీడ్ కదా మనకి ఇప్పుడు కంపల్సరీగా లైఫ్ లో పార్ట్ అయిపోయింది మనకు మాస్క్ అనేది సో మస్ట్ అండ్ షుడ్ గా మాస్క్ అనేది ప్రతి ఒక్కరు వేర్ చేయాలి మాస్క్ అండ్ శానిటైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చి ఇంకా ఏమున్నా చూద్దాం ఒకటి టిక్ టాక్ క్లిప్ అన్నమాట చాక్లెట్ ఏవో పడి ఉన్నాయి ఇవి మెలోడీ చాక్లెట్ ఫ్రెండ్స్ సో మనం చాలా మందికి చాక్లెట్స్ ఇష్టం కదా సో నేనైతే ఎప్పుడు బ్యాగ్ లోని క్యారీ చేస్తారు మెలోడీ చాక్లెట్స్ చాలా ఉన్నాయి ఎక్స్ట్రా ఎప్పుడు ఎప్పుడు ఒకటి రెండు ఎక్స్ట్రా అనేది నేను పెడుతూ ఉంటాను సో ఇవి చాక్లెట్స్ నెక్స్ట్ బ్రాస్లెట్ బ్లాక్ కలర్ది ఇది నాకు చాలా నచ్చింది 50 రూపాయస్ కి పర్చేస్ చేశాను కానీ ఎప్పుడు వేసుకోలేదు సో చూడండి ఆ బ్లాక్ కలర్ బీట్స్ వచ్చాయి టిక్ టాక్ క్లిప్స్ మళ్ళీ క్లిప్స్ ఇంకా ఇది రిలయన్స్ కార్డ్ అన్నమాట మనం రిలయన్స్ గ్రోసరీ షాప్ లో ఏమైనా
తీసుకుంటావు కదా సో కార్డ్ ఉంటది కదా ఆ కార్డు మళ్ళీ టిక్ టాక్ వచ్చింది సో ఫస్ట్ జిప్ అంతా అయిపోయింది సో ఈ బ్యాగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్ ఇవే सो फ्रेंड्स फर्स्ट बैग अने कंप्लीट इप्ड मैं सैकंड बैग चूदा सो ना सैकंड बैग अने चला ईटम्स अने चला मेसी उठी बैग मेन अभी पर्वे चला मेसी उ बट बैग क्वालिटी चुपता इवी चला मंच मन की क्या चला बहुत स्पेसियस अंड चला अडजस्टबल मन दी ఉంటదన్నమాట స్ట్రిప్స్ అవి మనం దీని ఈజీ టు క్యారీ చేయొచ్చు అండ్ దీంట్లోనే మనం లైక్ మేము ఇప్పుడు క్యాంప్కి వెళ్తే మాకు 24 అవర్స్ జర్నీ సో అలాంటప్పుడు ఏంటి అన్ని ఐటమ్స్ దీంట్లో వచ్చేస్తాయి బ్యాకప్ ప్రొడక్ట్స్ ఇంకేమైనా ఏమైనా అవసరమైన ఏమైనా సరే ఇంకా పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా పెద్ద బ్యాగ్ సో దీంట్లో ఏమున్నాయని చూద్దాం సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇందులోని ఒక పౌచ్ ఉంది ఈ పౌచ్ అనేది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు చాలా ఇష్టం ఈ పౌచ్ సో ఇందులో ఇంకా ఏమున్నాయి చూద్దాం ఐబ్రో పెన్సిల్ ఇది ఐటెక్ ఐబ్రో పెన్సిల్ ఎప్పుడు నుంచో పడింది చూడండి ఎలా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఐబ్రో పెన్సిల్ దీనికి ఇలా కోంబ్ ఇచ్చిండు ఎంత అంటే 30 రూపీస్ అంటూ ఇదికడ అలానే పడిస్తుంది నెక్స్ట్ ఇవి సిందూర్ అంటారు కదా అది మా అక్కవి నా బ్యాలో వేస్తుంది క్లచ్చర్స్ క్లచ్చర్స్ అనేవి ఉంటాయి కదా మన బ్యాలో మస్ట్ అండ్ షుడ్ ద క్లచ్చర్స్ అవి ఉంటాయి ఎప్పుడుగా రబ్బర్ బ్యాండ్స్ చూడండి 33 కలర్ రబ్బర్ బ్యాండ్ సో ఈ బ్యాగ్ మొత్తం చాలా ఎక్కువనే బిజార్గా ఉంది మళ్ళీ ఇదొక హెయిర్ బ్యాండ్ ఇదొక టిక్ టాక్ క్లిప్ నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి లాంగ్ ఇయర్ రింగ్స్ అంట అన్నమాట సో ఇలా మన చైన్ లో వచ్చి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చాడు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ दी इंको सैट एक्वाली सो मुझे चूसर कदा मल्ल क्लच सो डिफरेंट चूँगी चला बचिंदी सो इत क्लच इधी लिपस्टिक ब्यूटी क्यू लिपस्टिक कॉफी कलर शेड इकडी शेड कदा इधी ब्यूटी क्यू लिपस्टिक कॉफी कलर शेड चला बहुत लिपस्टिक्स 260 to 300 मध्य कावे अमेज़न पर्चे चयु दी ब्रांड ब्यूटी क्यू आ ब्रांड नेम विनपोना सर मैं चपच्छ चला वाटर प्रूफ मैट लिपस्टिक्स अनेकना इधमी अंत स्मच अवद स्मच नेक्स्ट सेफ्टी पिन्स चूडंडी एन्नुन्नायो इवि मन सारी पिन्स अन्नमाट सारी पिन्स एप्पुडप्पुडु मन सारी वेसुकुंटाम कदा सो सारी पिन्स ले नेक्स्ट सेफ्टी पिन्स मल्ली ओक चिन्न क्लचर मल्ली हेयर बैंड वच्चिंदि एन्नुन्नायो अंदुलोनि नेक्स्ट इधी पर्फ्यूमे चिन्नवी इवी चला डीसेंट पर्फ्यूम्स ना दर मनी डीसेंट इधी हार्ड उड़ू सो इंद्र पर्फ्यूम्स पड़े एपड़ो सो इटी नेक्स्ट इंकोटी टू सेम चला बहुत इवेवरो गिफ्टार फ्रेंड्स सो ना ऐडिया लेसेंट उ सो अवन नेक्स्ट कोंब ఎందుకుందో దీ నీరైతే ఏం లేదు అలా బ్యాలో పడేసింది సో చిన్న కోమ్ నెక్స్ట్ మళ్ళీ సింధూరే అన్నమాట ఇది మళ్ళీ మమ్మీదో అక్కదో ఎవరిదో అయి ఉంటుంది బ్లూ హెవెన్ సింధూర్ సో నా బ్యాలో పడేసింది సో ఏమున్నా అవన్నీ చూపించాలి కాబట్టి ఇదొకటి నెక్స్ట్ వచ్చి ఇందాల ఇయర్ రింగ్స్ చూపించాను కదా సో దాని పేరు దొరికేసింది సో ఈ రెండు
బాగుంటాయి కదా పెట్టుకుంటే చాలా లాంగ్ అన్నమాట నెక్స్ట్ వచ్చి ఇదొకటి ఇది ఏంటి చైన్ టైప్ గానీ ఇది చాలా బాగుంటది బ్లాక్ బీట్స్ వేసుకుంటారు కదా సో ఆ మోడల్ అన్నమాట ఇలా మనకి ఇక్కడ మెరూన్ అండ్ కలర్ ఇలా స్టోన్స్ వచ్చాయి సో లాంగ్ చైన్ చాలా బాగుంటది ఇది వేసుకుంటే సారీస్ లోని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవొక్క పేర్ ఇయర్ రింగ్స్ సో ఇదంతా మొత్తం ఎట్లానో ఉంది ఇలా చిక్కుబడుతుంది మొత్తం అంతా కానీ ట్రై చేద్దాం తీయడానికి ఇవి ఇవొక్క ఇయర్ రింగ్ పేర్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి పేరు అనేది కాకపోతే మొత్తం అంతా చిక్కుబడిపోయింది హెయిర్ తో చిక్కుబడిపోయింది సో ఇప్పుడు తీసి మీకు చూపించడానికి చాలా టైం పట్టేస్తుంది సో ఇదొక టైప్ సో ఎక్కువ నా బ్యాగ్ ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ క్లచ్చర్స్ నెక్స్ట్ ఇవేంటో ఇవి నాకు తెలిసి మనం ఇక్కడ వేసుకుంటారు కదా చెవులకి సో వాటి చైన్స్ అన్నమాట సో ఎప్పటి నుంచి ఉన్నాయి నాకు తెలియదు కదా సో ఎప్పటి నుంచో పడేసి ఉన్నాయి ఇవి కూడానా నెక్స్ట్ వచ్చి ఇదేంటి ఇది బ్లూ హెవెన్ దే ఇది వచ్చేసి మస్కరా కానీ దీని కంపెనీ అనేది ఇక్కడ చెరిగిపోయి ఉంది చాలా రోజుల నుంచి ఉంది మస్కరా మళ్ళీ ఇంకో వాచ్ ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ వాచ్ బ్లాక్ కలర్ ది చూడండి ఎంత బాగుందో సో వాచెస్ ఇవన్నీ అనేవి మనం ఎప్పుడు బ్యాగ్లో పెట్టేస్తూ ఉంటాం కదా ఎందుకంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టేస్తే పోతుంది లేకపోతే పడిపోతాయి అని చెప్పేసి ఇలా బ్యాగ్స్ లో పెట్టేసి మర్చిపోయి ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం సో అది సంగతి మళ్ళీ ఇంకో హెయిర్ బ్యాండ్ దొరికింది నెక్స్ట్ చూడండి క్యూట్ బాక్స్ ఇది వచ్చేసి సింధూర్ పెట్టుకుంటారు కదా ఆ బాక్స్ సిల్వర్ అన్నమాట మనకి వెండిది ఇది సో ఇందులో సింధూర్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది అని చెప్పేసి మా మమ్మీ పెట్టినట్టుంది ఇది సో అది సింధూర్ పెట్టుకుంది నెక్స్ట్ మళ్ళీ ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ సో చూడండి ఇయర్ రింగ్స్ ఇవి ఇవి నేను చాలాసార్లు పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఎవరు పెట్టుకున్నా శారీలో అయినా డ్రెస్లో అయినా చాలా యూనిక్గా ఉండే ఇయర్ రింగ్స్ ఇవి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్టడ్స్ చాలా ఉన్నాయి నా దగ్గర నేను అనుకున్నాను వీటి వీడియో అంటే స్టడ్స్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను ఇయర్ రింగ్స్ స్టడ్స్ కలెక్షన్ ఆల్రెడీ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి సో గొండి ఇయర్ రింగ్స్ ఇంకా ఇది వచ్చేసి వెండిది ఏంటి బుంగరాలు ఏదో అంటారు ఒకటే ఉంది మమ్మీ అనుకుంటాను మమ్మీవి నెక్స్ట్ టైం వచ్చి స్టడ్స్ అన్నమాట బ్లాక్ కలర్వి సో ఎన్ని ఉన్నాయి అన్ని చూపించేసాను సో ఇది ఫైనల్గా ఇది కంప్లీట్ అయిపోయింది పౌచ్ అనేది ఫస్ట్ నేను ఇవన్నీ పెట్టించుకుంటాను లేదంటే మళ్ళీ అంతా పడిపోతాయి సో తర్వాత సర్దుకుందాం మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది సో ఇంకా నెక్స్ట్ టైం ఉందా మళ్ళీ చూద్దాం ఇంకొక పౌచ్ ఉంది సో ఈ పౌచ్ చూసే ముందు మనం ఇది బ్యాగ్ని ఖాళీ చేసేద్దాం సో ఇక్కడ ఒక చిన్నవి ఉంది ఇది మనం టెంపుల్స్కి వెళ్తే ఇస్తారు కదా ఇది పెట్టుకుంటే బ్యాగ్లో చాలా మంచిది అంటారు సో అందుకే మేము ఇప్పుడు బ్యాగ్లో ఇది ఎప్పుడు కంపల్సరీగా క్యారీ చేస్తాము ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు లేదంటే అలా హ్యాండ్ బ్యాగ్ పెట్టించుకొని ఉంచుకుంటే మంచిది మాకు ఇది గుడికి వెళ్తే పంతులు గారు ఇచ్చారు అంటే మనం అదేంటి అభిషేకం చేయించుకున్నప్పుడు ఇది పెడతాం కదా సో అది నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ బ్యాగ్లో కామన్ కలిగి ఆధార్ కార్డ్ కలిగి నెక్స్ట్ వచ్చేసి ఏవో పేపర్స్ ఉన్నాయి చాలా పేపర్స్ ఉన్నాయి ఏమో తెలియదు అవేంటో నెక్స్ట్ మాస్క్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న పౌచ్ సో ఇందులో ఏమన్నా ఇక్కడ చూసేద్దాం సో ఇందులో కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సో ఇదొక సెట్ ఇయర్ రింగ్ ఇదొక సెట్ ఇయర్ రింగ్ నెక్స్ట్
కొంచెం చిల్లర కడే ఉన్నాయి బ్యాగ్ లోని గ్రేట్ చేంజ్ ఉంచాం నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అన్నమాటకి అది స్టడ్స్ ఇలాంటి పౌచ్ లో ఎక్కువ మనం మెయింటైన్ చేస్తాం స్టడ్స్ అవే కదా సో ఇది ఇది స్టడ్స్ సో అది రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ నెక్స్ట్ టైం వచ్చి ఇదొకటి బట్ దీని పేరు నాకు లేదు పోయింది అలా పెట్టేసింది చాలా రోజుల నుంచి సో ఈ పౌచ్ అనేది ఖాళీ అయిపోయింది ఈ పౌచ్ ఇంకా ఖాళీ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చి బ్లూటూత్ కవర్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ ఇంకొక మాస్క్ అన్నమాట ఇది ఇదొక మాస్క్ ఇదొక మాస్క్ మనకి మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎన్ని ఉంటాయి మనకి తిని బ్యాగ్లోని డేటా కార్డు ఏదైనా మనకి ఇప్పుడు మన ఫోన్లోనే స్టోరేజ్ ఫిల్ అయిపోతే మనకి పెన్ డ్రైవ్లోని ఎక్కించుకోవడానికి డేటా కార్డ్ అనేది కంపల్సరీగా క్యారీ చేస్తాం కదా సో ఇది ఇందులోని అయిపోయింది సో నెక్స్ట్ జిప్లో ఇంకా ఏవేవో ఉన్నాయో చూద్దాం క్లచర్ అన్నమాట మస్టర్డ్ షూట్ హ్యాంకీ నెక్స్ట్ ఏవో రిసిప్ట్స్ ఉన్నాయి రిలయన్స్ ప్యాక్స్లో దేంట్లో అనమాట రిసిప్ట్స్ అవి ఉన్నాయి కోంబ్ ఒకటి వుడెన్ కోంబ్ ఇది ఒక పర్ఫ్యూమ్ అనమాట బార్బీ పర్ఫ్యూమ్ మీకు చాలా బాగుంటుంది దీని ఫ్రాగ్రెన్స్ కూడా సో మస్టర్డ్ షూట్ మీరు చూసుకుంటే క్లచర్స్ రబ్బర్ బ్యాండ్స్ ఈ పర్ఫ్యూమ్స్ అనేవి నా బ్యాగ్ లో బాగా ఎక్కువ అయిపోయి కదా ఫ్రెండ్స్ 1 రూపీ దొరికింది రబ్బర్ బ్యాండ్ ఒకటి నెక్స్ట్ ఇది ఒక శానిటైజర్ అది బాటిల్ ఖాళీ అయిపోతే పెద్ద బాటిల్ తీసి అందులో వేసుకున్నాం అనమాట బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా ఇవేవో కొన్ని రింగ్స్ ఉన్నాయి వచ్చేసి బ్లాక్ బీట్స్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి సో నేను పెట్టేస్తున్నాను ఇవి సో ఫస్ట్ బ్యాగ్లో ఇందులో ఉన్నవన్నీ ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేసేసాను ఇంక ఇందులో ఏమీ లేవు ఇంకా మనకి ఇది లాస్ట్లో ఏమున్నా చూసేద్దాం సో లాస్ట్లో వచ్చేసి చోకర్ ఇది నేను కొనుక్కున్నాను కానీ ఎప్పుడు వేసుకోలేదు ప్లెయిన్ అనమాట ప్లెయిన్ బాగుంటుంది కదా 50 రూపీస్ పర్చేస్ చేసినట్టున్నాను సో ఎప్పుడు వేసుకోలేదు అలా బ్యాగ్లో పడేసింది నెక్స్ట్ మళ్ళీ ఇయర్ రింగ్స్ ఎప్పుడో వేసుకుని పెట్టిస్తానేమో ఇవి ఇయర్ రింగ్స్ అనమాట బ్లాక్ కలర్వి బాగుంటాయి చూడండి చాలా చాలా బాగుంటాయి బ్లాక్ కలర్ ఇయర్ రింగ్ నెక్స్ట్ వచ్చేసి కార్డ్స్ ఇంక ఈ బ్యాగ్ అనేది కంప్లీట్ గా అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నా పౌచ్ లో ఇంకా ఏముందో చూద్దాం సో ఈ పౌచ్ లో ఏమున్నాయో చూద్దాం ఓకే లాస్ట్ అనమాట ఫేస్ పౌడర్ అనేది మస్టర్డ్ షూట్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఫేస్ వాష్ చేసి ఫేస్ పౌడర్ ని అప్లై చేసుకుంటాం కదా సో అందుకే నేను క్యారీ చేస్తాను ఎప్పుడు ఫేస్ పౌడర్ నెక్స్ట్ నెయిల్ రిమూవర్ మనకి టైం దొరికితే గర్ల్స్ ఏం చేస్తారు నెయిల్ పెయింట్ అప్లై చేసుకోవడం లేదంటే నెయిల్ రిమూవర్ చేసుకోవడం లేకపోతే నెయిల్స్ కి షేప్ ఇవ్వడం సో ఇదొకటి ఇది మెబ్లిన్ ఫిట్ మీ మెబ్లిన్ యూ ఆఫ్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ 150 పర్చేస్ చేశాను చాలా బాగుంది ఫేస్ పౌడర్ ఇది అంటే ఫుల్ కవరేజ్ గా ఉండే పౌడర్ అనమాట బాగుంటుంది టెక్స్చర్ అనేది నెయిల్ పెయింట్స్ సో నా దగ్గర చాలా నెయిల్ పెయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ బ్రాండెడ్ అయితే కాదు కొన్ని ఉన్నాయి మ్యాక్సిమం ఇలాంటివే ఉంటాయి మనకి లోకల్ బ్రాండ్ నాన్ బ్రాండ్స్ అనమాట బట్ నెయిల్ పెయింట్స్ అవి బ్రాండెడ్ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంట్లో పని చేస్తాం కదా సో ఆల్మోస్ట్ అది ఎలాగో పోతాయి పని చేస్తూ చేస్తూ ఇంకా మనం ఎందుకు బ్రాండెడ్ కొనుక్కున్నా 1 డేలోనే పోతుంది నాన్ బ్రాండెడ్ సో నాన్ బ్రాండెడే బోల్డ్ అని కొనుక్కుంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు సో నా దగ్గర చాలా ఉన్నాయి అనుకున్నాను దీని మీద వీడియో చేద్దామని నెయిల్ పెయింట్ కలెక్షన్స్
ఆల్రెడీ నేను లిప్స్టిక్ కలెక్షన్ చేస్తున్నాను, ఇంకా ఉన్న లిప్స్టిక్స్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైనా ప్లాన్ చేసి మళ్ళీ చేస్తాను. సో నెయిల్ పెయింట్, దాని తర్వాత ఇయర్ రింగ్స్, ఇవి చూడండి ఎప్పుడు నుంచో ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ వచ్చి. అంటే ఇది నార్మల్ మన మోడర్న్ డ్రెస్లో వేసుకోవచ్చు అనమాట, కానీ మధ్యలో ఆ స్టోన్స్ వచ్చాయి. సో మనం ఎప్పుడైనా ఇది వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఈ కలర్ అనేది. సో బ్యాగ్లో పెట్టేస్తాను మళ్ళీ పోతాయి. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫౌండేషన్, ఫేసెస్ కెనడా ఫౌండేషన్, 150 రూపీస్, చాలా లైట్ వెయిట్. సో ఇది వచ్చి 145 రూపీస్ ఎంతో. సో ఫేసెస్ కెనడా ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి, ఎప్పుడైనా ఎవరైనా పర్చేస్ చేస్తే చెయ్యండి. నేను మ్యాక్సిమమ్ నా మేకప్ ప్రొడక్ట్స్ అన్ని పర్పల్లోనే పర్చేస్ చేస్తాను. సో ఇది నెక్స్ట్ వచ్చి కలర్ ఎసెన్స్ లిప్స్టిక్ ఫ్రెండ్స్. సో ఈ లిప్స్టిక్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్గా, ఐ లవ్ ఇట్, ఆల్రెడీ ఇక్కడ అప్లై చేశాను కదా. సో చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్, మీరు చూస్తే ఇది పింక్ అన్నారు, మెరూన్ అన్నారు, అండ్ దీని టెక్స్చర్ చూస్తారా ఎంత ఆయిలీగా ఉందో. మనం వితౌట్ లిప్ బామ్ కూడా ఇది అప్లై చేయొచ్చు. సో ఎవరికైనా ఈ కలర్ ఎసెన్స్ ఇష్టమైతే మీరు పర్చేస్ చేయండి, బాగుంటాయి అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది లాక్మీ కాజల్. ఈ కాజల్ అనేది ఇక్కడ ఎప్పుడు ఫేస్కి నాకు మస్ట్ అండ్ షుడ్గా కాజల్ ఒకటి ఉండాలి, లిప్స్టిక్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ వచ్చేసి కాజల్. కాజల్ పెట్టుకుంటే ఫేస్ అనేది అది ఒక టైప్ ఆఫ్ అట్రాక్టివ్గా ఉంటుంది, లేదంటే చాలా డల్గా కనిపిస్తాం కదా, చాలా మందికి అలవాట్లు ఉంటుంది ఇలానే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్వై బేబీ ఫౌండే కన్సీలర్. సో దీని టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది, నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. సో మనకి ఎక్కడెక్కడ డార్క్గా ఉన్నది అది అప్లై చేసుకోవాలి కదా. సో చూడండి అసలు ఏం కనిపించట్లేదు, స్కిన్ కలర్లోనే మ్యాచ్ అయిపోయింది. సో కన్సీలర్, ఈ ప్రొడక్ట్స్ అనేవి నాకు చాలా ఇష్టం, చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండ్ దీని క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు ఎన్వై పే ప్రొడక్ట్స్. నెక్స్ట్ లాస్ట్ వచ్చి లాక్మీ 95 సీసీ క్రీమ్. చాలాసార్లు నా వీడియోస్లో మీరు చూసుకుంటారు, దీన్ని కంపల్సరీగా నేను ఎప్పుడున్నా దీన్ని క్యారీ చేస్తాను నా బ్యాగ్స్లోని. సో నేను మేకప్ సామాన్లు ఏం క్యారీ చేస్తానంటే ఇందులో పౌచెస్ ఆల్మోస్ట్ ఏమేమి పెట్టాను అవే. సో ఇది మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి దేనికైనా చాలా మందికి ఫౌండేషన్ అప్లై చేయడం రాదు, సో అలాంటప్పుడు ఇది అప్లై చేసుకుంటే చాలు. బట్ ఇది అప్లై చేసే ముందు రోజ్ వాటర్ మాయిశ్చరైజర్ రాసుకొని అప్లై చేయండి, సో అప్పుడే బాగుంటుంది. లేదంటే ఫేస్లో మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం వచ్చేసి జస్ట్ ఒక టిప్ అనుకోండి. సో ఇంకా ఈ పౌచ్ కూడా ఖాళీ అయిపోయింది. సో ఇంతేనండి, నా బ్యాగ్లో ఏమున్నాయో ఆల్రెడీ మీకు 2 బ్యాగ్స్లో ఏమున్నాయో చూపించాను కదా. సో మీరు ఎవరికైనా నా వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కంపల్సరిగా మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ మాత్రం కంపల్సరిగా పెట్టండి. సో ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలిసే ముందు చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ వీడియోలో ఏం పోస్ట్ చేయాలి అని చెప్పేసి మీరు నాకు కమెంట్ చేయండి. సో ఆ కమెంట్స్ని నేను ఫాలో అవుతానన్నమాట, ఓకే ఈ వీడియో చేయాలి అనేసి. ఓకే ఫ్రెండ్స్, సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, అప్పటి వరకు బాయ్.